ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గానికి వెళ్దాం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తారు గతంలో ఏ పార్టీని గెలిపించారు ఓసారి పరిశీలిద్దాం బోధ్ ఎస్టీ రిజర్వ్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్ జాదవ్ ఈసారి బరిలో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసిన అనిల్ జాదవ్కి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు సాధించారు మూడో స్థానంలో కూడా ఈయన నిలిచారు ఇక రెండు వేల తొమ్మిదిలోను రెండు వేల పద్నాలుగులోను కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో ఈయన నిలిచారు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా మంచి పట్టున్న వ్యక్తి అనిల్ జాదవ్ ఇక బోత్ గత పదేళ్లలో విద్య వైద్యం రవాణా సాగునీరు వ్యవసాయంలో గయ ఇక బోధ్ గత పదేళ్లలో విద్య వైద్యం రవాణా సాగునీరు వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించింది ఇక కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా వేసిన రోడ్లు వంతెనలపై స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేయడం అన్నది జాదవ్కి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్దెనిమిదిలోను టీఆర్ఎస్ తరపున గెలిచిన రాథోడ్ బాపురావుకు ఈసారి బీఆర్ఎస్ టిక్కెట్ లభించలేదు ఇక బీజేపీ అభ్యర్థి విషయానికి వస్తే బోధ్కి ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు బోధ్లో బీజేపీ తరఫున ఈసారి బరిలో ఉన్నారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బాపురావు తర్వాత బీజేపీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో ఆదిలాబాద్ ఎంపీగా ఈయన విజయాన్ని సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికల్లో బోధ్లో బీజేపీ మెజారిటీ ఓట్లు సాధించింది ఇక కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే అదే గజేందర్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం అంతగా కనిపించట్లేదు ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ అని చెప్పి స్థానికులు మాట్లాడే పరిస్థితి ఇక రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ అభ్యర్థి రాతోటి బాపురావు అరవై ఒక్క వేల నూట ఇరవై ఐదు ఓట్లు సాధించారు ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సోయం బాపురావు యాభై నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఓట్లు సాధించారు ఇండిపెండెంట్గా పోటీ చేసిన అనిల్ జాదవ్ ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఆరు ఓట్లు సాధించారు బీజేపీ తరఫున పోటీ చేసిన మాధవీరాజు నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఓట్లు మాత్రమే సాధించారు అయితే ఇప్పుడు బోధ్లో బీజేపీ భారీగా పుంజుకుంది అన్న ఆశాభావం వ్యక్తం చేసింది ఇంకా బోధ్లో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు బీఆర్ఎస్ రాజోడ్ బాపురావు అరవై ఒక్క వేల నూట ఇరవై ఐదు ఓట్లు అలాగే కాంగ్రెస్ సోయం బాపురావుకి గతంలో యాభై నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఇండిపెండెంట్ అనిల్ జాదవ్కి ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఆట్లు బీజేపీ మాధవీరాజు మాధవీరాజుకు నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఓట్లు ఓవరాల్గా చూసుకుంటే ఈసారి బోధ్ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉందని మాట్లాడే పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్కి అంతగా ప్రభావం లేకపోతే ఈసారి బోధ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కే ఎక్కువ ఛాన్స్ ఉంది అని చెప్పి స్థానికులు మాట్లాడే పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభావం ఇక్కడ అంతగా లేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు మరి చూద్దాం ఏం జరగబోతుందో